500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు మంత్రి కేటీఆర్. మేడ్చల్ జిల్లా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. 138 కోట్ల వ్యయంతో చేపట్టిన బాజ్పల్లి రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజుల రామాలంలో ప్రాణవాయువు పార్కును ప్రారంభించారు. 120 కోట్లతో ఓఆర్ఆర్పై ఎంట్రీ ఎగ్జిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా కార్యక్రమం చేపట్టామన్నారు. ఈరోజే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపు 500 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి పనులను అయితే ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం లేదా శంకుస్థాపన చేస్తా ఉన్నాం అంటే ఎంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన నగరంలోని శివారు ప్రాంతాల్లో కూడా మౌలిక వసతుల కల్పన కోసం ప్రజల కోసం కార్యక్రమాలు జరుగుతున్నాయో దాన్ని బట్టి అంచనా వేయవచ్చు. ఇప్పుడు 500 కోట్లని ఏం చెప్తాం అనుకుంటే మీ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒక 30 కోట్ల పని పెట్టిండు. తప్పకుండా ఆ 30 కోట్లు కూడా ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి వెంటనే మంజూరు చేసి మీకు అందజేస్తామని చెప్పి కూడా నేను మీకు ఎంతకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దానికి కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, గౌరవ మంత్రి మల్లారెడ్డి గారి నాయకత్వంలో, ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో తొందరలోనే శంకుస్థాపన మీరే చేసుకోవాలని చెప్పి కూడా వారిని కోరుతా ఉన్నాను. స్థానిక ప్రజాప్రతినిధులు, గౌరవ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు, ప్రజల ఆలోచన మేరకు మరిన్ని సౌకర్యాలు హెచ్ఎండిఏ ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఒక 120 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ మీద ఒక స్పెషల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మీకోసం ఏర్పాటు చేస్తా ఉన్నాం.